ఇన్నాళ్ళు కలవని మన మనస్తత్వాలు ఫైనల్ గా ఇలా జైల్లో కలిసాయి. కాబట్టి రేపటి నుంచి మనం ముగ్గురం ఒకే రూట్ లో వెళదాం. ఏమంటారు? నన్ను అంతావా? నిన్ను దగ్గరికి రాకు. ఈ చేతులతో సొంత అల్లుండే చంపినవాడిని నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు, శిక్షలో పెద్ద తేడాను రాదు. రే పట్టాబే, పాప మా గోవిందరావు గారి కుటుంబం గురించి ఆలోచిస్తా ఉంటే బాధ అనిపిస్తుంది రా. అవును, కానీ మనం ఏం చేయగలం? చేయగలరు. దమ్మదా అమ్మా, అమ్మాయి గారు టూ లెటరా? ఏంటండి, డబ్బులు ఏమైనా కావాలా? కాదు, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏంటి మీరు మాట్లాడేది? ఏ దిక్కు లేని మా ఇంటికి మగ దిక్కు కావాలి, అది మీరే కావాలని మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? వద్దమ్మా, మా వాడేదో నీ మీద మనసు పడ్డాడని తెలిసి మేమంతా కేకలేసాం. అవునమ్మా, మీతో మాకు సంబంధం ఏంటి? మీరు క్లాస్ వాళ్ళు, మేము లేబర్ వాళ్ళం. అవును, మేం క్లాస్ వాళ్ళమే, మిడిల్ క్లాస్ వాళ్ళం. లోయర్ క్లాస్ వాళ్ళలాగా కష్టాలను ఇష్టపడని వాళ్ళం. అప్పర్ క్లాస్ వాళ్ళలాగా బతకాలని అత్యాశకి పోయి అప్పుల పాలయ్యే వాళ్ళం. మేం మధ్యతరగతి మనుషులం కాదు, మధ్యతరగతి మనుషులం. మా ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడకముందే నన్ను మీ కోడల్ని చేసుకోండి మావయ్య. అది కాదమ్మా, మీరింకేం చెప్పొద్దు. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అయితే ఒక కండిషన్, నేను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఉద్యోగం చేయాలి. నీ జీతం నా జీతం మొత్తం మీ కుటుంబానికే ఖర్చు పెట్టాలి. నాది ఒక కండిషన్ అమ్మా, మీ ఇద్దరు పెళ్లి మీ నాన్నగారు జైలు నుంచి వచ్చాకే జరగాలి. ఆ పెళ్లికయ్యే ఖర్చు అంతా మేమే భరించాలి. నాకింత మంచి అత్తవారిలు దొరుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మా ఇచ్చారు. గాయత్రి పార్వతి, మీ నాన్నగారు వచ్చారు. మంచి తెస్తా ఉండండి. ఎలా ఉన్నారండి? బతికే ఉన్నాను భాగ్యం. ఏంటే గోలా? నాన్న వచ్చారు తాత. తీసుకో మాయా. ఏరా, జైలు నుంచి ఇదేనా రావటం? అవునన్న. ఏ, అప్పుడే వచ్చేసావే, ఇంకా నాలుగు నెలలు ఉండి రాపోయావా? ఈ లోపల ఇక్కడ జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి. పోయిందిరా, మన పరువు అంతా చంకనాగి పోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది నాన్న? అది సరే, బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే ఇప్పుడు పోతుంది. ఏమైంది నాన్న? నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న. ఎవరు నాన్న? ఇదిగో నీ ముద్దుల కూతురు. గాయత్రికి పెళ్ళే? ఎవరితో? ఇంకెవరితో ఉన్నాడుగా? గత మిడిగుడ్లు వేసుకుని వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబరోడు. నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు ఆ రిక్షా వాడి కొడుకు. నిజమా అమ్మా? అవునా. విన్నావుగా, పెళ్లి చేయడం చేతకాన్ని ఇలాంటి దద్దమ్మలకు పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలో వస్తాయి. ఇవాళ ఇదేమో ఓ రిక్షాడు చేసుకుంటుంది, రేపదేమో ఓ ముష్టోడు చూసుకుంటుంది. అందుకే వద్దురా, వద్దు. నువ్వు నాకు కంటే ఆపరేషన్ చేయించద్దు. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే, తండ్రి గాను అసమర్థుడివే. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా నడకూడదు. మీరేం చెప్పొద్దు, 3 లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లుస్తా. పోనీ, ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చెద్దురు గాని, ఒక్క నెల గడువు ఇప్పించండి. అలా కుదరదయ్యా, అవతల ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు. ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా. మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా 3 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది, లేకపోతే ఇల్లు దక్కదు. ఇక మీ ఇష్టం. రండి గురుగారు, రండి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ఏమి లేదండి, ఆ వీరాస్వామి ఇల్లు 3 లక్షలు బేరం కుదుర్చుకున్నాం. మా డిబ్బీలో 2 లక్షలే ఉన్నాయి. ఈ ఇల్లు అమ్మితే ఓ 70,000 వస్తుంది, మిగతా 30,000 గురించి ఓ నెలాగమంటే కుదరదంటున్నాడు. నేను మీకు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి? లేదురా, మీ దగ్గర తీసుకున్న 30,000 నేను ఇచ్చేస్తా. మాకు ఇల్లు అంత అర్జెంటుగా కొనాలని ఏం లేదండి, కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం. మీలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా. మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది? మీ ఇల్ల? అవునరా, పెద్ద ఇల్లు, 2 బెడ్రూములు, చిన్న కారిడారు, బోల్డత్త దొడ్డీరా,
పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు. ఏంటండి మీరు అనేది? నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది. అరే ఆ 3 లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కోండిరా. మీ దగ్గర ఉన్న 2 లక్షలు నాకు ఇచ్చేయండి. నేను మీకు ఇవ్వాల్సిన 30,000 పోను, మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను. భలేవరే, మీరు అసలు మాకే అప్పు తీర్చొద్దు. రే నువ్వు జాలిపడి దానం చేసినా మిగతా అప్పులు వాళ్ళు ఊరుకోర్రా. మీరేం చెప్పినా మేము ఒప్పుకోండి. మీరు ఇల్లు అమ్ముకోవడం ఏంటి, మేము కొనుక్కోవడం ఏంటి? ఇల్లు అమ్మేసి నేనేం చెడిపోవట్లేదమ్మా, ఇంకో ఇల్లు కొనుక్కుని నేను బాగుపడుతున్నాను. ఊరుకోండి గురుగారు, ఇది ఏంటి, 4 ఇటుకలు 4 కర్రలు తీస్తాను. నా స్థాయికి ఇదే కరెక్ట్ రా. ఈ ఇల్లు చాలా చిన్నదై గురు, అందుకే కావాలంటున్నాను రా. ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవవుతాయిరా మా కోరికలు ఖర్చులు. ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు, కరెంటు ఖర్చు ఇంటి పనులు తక్కువైపోతుంది. నా ఇల్లు మీకు అమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా. నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి గొప్పోడివి అవుతావురా. అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారా. నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ కొత్త ఇల్లు కొన్నారని 10 మంది చెప్పుకుంటే నా 3వ కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా. ఎంతకాలం ఏది కావాలన్నా అడగకుండానే ఇచ్చారు, ఇప్పుడు అడుగుతున్నాను. ఆ 2 లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి. దయచేసి కాదనకు దేవుడు. మధ్య తరగతి వాడు నవ్విన అనుమానమే. నాకేం పిచ్చి పట్టలేదు, ఎవ్వరూ భయపడకండి. మనందరి కష్టాలు తీరిపోయే మంచి రోజు వచ్చేసింది భాగ్యం. అమ్మా నీకు చాలా గొప్పింటి సంబంధం చూశానమ్మా, మనకంటే బాగా ఉన్నవాళ్ళు. నీ చదువుని మధ్యతరగతిలోనే ఆపించేశాను కదా నా బంగారు తల్లి, ఇప్పుడు చదివిస్తా. నువ్వెంతవరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తా. భాగ్యం, ఈ రోజు నుంచి నువ్వు నిజంగా భాగ్యలక్ష్మివే. నీకు 2 పూట్ల భోజనం పెడతాను. నానా తొందరగా రెడీ అవ్వు, ఈవేళ నీకు ఐ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తాను. ఏమిట్రా ఇదంతా, కొంప తీసి లాటరీ తగిలిందా? అవును, కొంప తీసే లాటరీయే తగిలింది. నిజంగానా? ఎంత? అన్ని వివరంగా తర్వాత చెప్తాను. ఏవే నాన్న, 4 జతల బట్టలు సర్దు. నా బతుకి 4 జతల బట్టలు, విప్పుకోవడానికి ఒకటి కట్టుకోవడానికి ఒకటి, 2గా 7 సై. అయితే కొత్తవి కొందాం. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. డోంట్ వర్రీ, ఓ గొప్ప వ్యక్తి సాయం వల్ల మన కష్టాలు మొత్తం గట్టెక్కుతున్నాయి. గొప్ప వ్యక్తి ఎవరు? దేవుడు. నానా ఇక్కడ సంతకం పెట్టు. ఆటోగ్రాఫా? కాదు, ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ దగ్గర సంతకం తీసుకుంటారు. దేనికి? ఆపరేషన్ లో కళ్ళు పోతే మాకేం బాధ్యత లేదనా? కాదు నాన్న, వాళ్ళ ఫార్మాలిటీస్. ఫార్మాలిటీ అయితే మాత్రం చదవకుండా సంతకం ఎలా పెట్టమంటావు? చదవడానికి నీకు కళ్ళు కనిపించట్లేదు కదా, అందుకే ఆపరేషన్ చేయించమంటున్నా. సంతకం పెట్టందే కళ్ళు ఆపరేషన్ చేయరు. అదొకటి ఏడ్చిందా? సరే ఈ గుడ్డి కళ్ళు బాగుపడటం కోసం గుడ్డిగా సంతకం పెడుతున్నా. ఎక్కడో చెప్పు. ఇదిగో ఇక్కడ పెట్టు. మా ఇంటి తాలూకు దస్తావేజులు. ఎందుకయ్య గారు ఆయన అలా మోసం చేసి సంతకం పెట్టించారు? తరతరాలుగా వస్తున్న ఇల్లు రాది, అమ్ముతానంటే ఒప్పుకోడు, అందుకే తప్పక ఇలా చేయించాను. ఒక తండ్రికి కొడుకుగా నేను చేసింది తప్పేరా, కానీ 4 బిడ్డలకి తండ్రిగా నేను చేసింది తప్పు కాదు. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. ఎలాగో మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రిక్షా తగ్గకూడదు. ఇదిగో అమ్మా, నువ్వు కూరగాయలు బండేసుకుని వీధిలో తిరిగి ఆ వంకాయలు బెండకాయలు అంటానికి వీల్లేదు. ఇదిగో ముసలే, నువ్వు ఇంటింట పాచి పనులు చేయడానికి వీల్లేదు, శుభ్రంగా పడకూర్చుందో వెళ్ళిపడుకో. ఇదేం గోల్రా? అవును మావయ్య,
ఇన్నాళ్ళు రాత్రనక పగలనక అంతా కష్టపడ్డారు, ఇప్పుడు మేము సంపాదిస్తున్నాగా. సరే రిక్షా అమ్మేస్తాను, కానీ ఆటో కొనుక్కుంటాను. ఆటోనా? అవునరా, కష్టం తక్కువ లాభం ఎక్కువ. అయితే నేను కూరగాయల బండి అమ్మేసి మన ఇంటి ముందు కొట్టెట్టుకుంటాను. నేను ఈ పాస్పర్ మానేసి ఓ మంచి ఇంట్లో వంట మనిషిగా చేరతాను. అంతేగాని ఖాళీగా మాత్రం కూర్చోంటారు. ఈ ఇంటి మీద డాబా వేసే వరకు కట్టపడదావరా. ఆ డాబా వేసాక ఇంకో మేడ కొందామంటారు. మాకంత ఆశ ఏం లేదులే. మరి అయితే రెస్ట్ తీసుకోవచ్చు కదా అత్తయ్యా. అది కాదమ్మా, రేపు నీ కడుపునో నలిసి పుడితే ఓ మంచి కాన్వెంట్ లో చేర్పించి కంప్యూటర్లు అయ్యి నేర్పించడానికి డబ్బు అవసరం వస్తుంది. రేపు మాకే జబ్బు చేసింది అనుకో, డబ్బు అవసరం వస్తుంది. ఖాళీగా కూర్చుంటే ఉన్నది కరుగుద్ది గానీ ఏమొస్తుంది? కరెక్ట్ గా చెప్పారా? అది కాదు గురుగారు, గురువు గారిని కాదు మాంగారిని. చూడు, కష్టం చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు. ఓపుకున్నంత వరకు కష్టపడి నువ్వు కోరుకున్నట్టే ఆటో కొనుక్కొచ్చిరా దేవుడు. మంచి మాట చెప్పారండి. నీ రిక్షా నేను కొనుక్కుంటాను. అయ్ బాబోయ్, అంత చెడ్డ మాట అన్నారేంటండి? చెడ్డ మాట కాదు, మంచి మాటే. ఉన్న ఉద్యోగం పోయింది, ఎక్కడ పని చేద్దామన్నా? ఈ వయసులో మీరేం చేస్తారండి అని వేళకోళం చేస్తున్నారా? అందుకని రెచ్చ దొక్కుతారా? ఇది తొక్కడం చాలా కట్టమండి. 100 మంది ఎక్కిన బస్సునే నడిపాను, 1000 సమస్యలతో ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలా లాక్కొస్తున్నాను. ఎంత చిన్న రిక్షాన్ లాగలేనా? అది కాదు మావయ్య, నేను మళ్ళీ అప్పుల పాలు కాకుండా 4 రాళ్లు వెనకేసుకోవాలి అంటే నాకు మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉంది. దయచేసి నా అదృష్టానికి అడ్డు రాకండి ప్లీజ్. వెళ్ళిగా ఈ జన్మలో నువ్వు ఆపరేషన్ చేయిస్తావు అనుకోలేదురా. జాగ్రత్త మెట్లు. మొత్తానికి కొడుగ్గా నీ బాధ్యత తీర్చుకున్నావు. మెల్లిగా మెల్లిగా. అవును, కళ్ళకి ఈ కట్లు అన్నాళ్ళు. ఇంకో 4-5 రోజుల్లో తీసేస్తారు. అప్పుడు మొట్టమొదటిసారిగా నీ ముఖమే చూస్తానరా. అలాగే నాన్న. రిక్షా వచ్చింది, ఎక్కు. ఈ దిక్కు మన దేవుడు గడ రిక్షాని ఎక్కనరా. ఈ దేవుడు రిక్షా కాదు, మందే. మందే? అవులే, ఇవాళ రిక్షా వాళ్ళందరూ మన చుట్టాలేగా. జాగ్రత్తగా కూర్చో. ఒరే దరిద్రుడా, నాకంటే కళ్ళు కనపడి సావు, నీకే వచ్చిందిరా మాయరోగం. అట ఊపుకొని తొక్కుతున్నావు. వీడికి రిక్షా తొక్కడం కొత్తలేనాన్న. జాగ్రత్తగా తొక్క. మనం ఎంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది? మంచి ఉద్యోగమే దొరికింది. జీతం ఎంత? ఎంత తొక్కితే అంత. తొక్కడమేమిట్రా, అదే రిక్షా భాష నువ్వును. రోజుకి 50 నుంచి 100 దాకా వస్తుంది. అదే ఉద్యోగాలు, 4000 నోట్లోకి వెళ్ళే జీతం ఇవ్వరు కదా. రానాన్న, జాగ్రత్తగా దిగు. నేను జాగ్రత్తగానే దిగుతా గానీ ఈ రిక్షావాడికి 2 రూపాయలు తక్కువ ఇవ్వరా? ఎందుకు నాన్న? వేదో తాబేలు తొక్కుడు వీడును. ఏడీడు ఇక్కడిగో, ఇక్కడే ఉన్నాడు. యారా, నీ బతుక్కి రిక్షా ఎందుకురా? తోపుడు బండి లాక్కుంటూ అడుక్కు తనక. ఏంట్రా, ఏదో గుడి గంట నిలబడుతుంది, ఎక్కడ తీసుకొచ్చావు? మన ఇంటికే. మన ఇంటి దగ్గర గుడి ఎక్కడుంది? నిన్నే కట్టారు చిన్న గుడి. మన సైట్ లో కట్టి చావలేదు కదా. లేదులే, రా. జాగ్రత్త నాన్న. నాకు తెలుసు, 70 ఏళ్ళ నుంచి ఈ కొంపల పడి చేస్తున్నాను. ఏది ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఇది గుమ్మం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇదేమిటా, 15 అడుగులు వేస్తే నా కుర్చీ రావాల్సింది, 8 అడుగులకే ఈ గోడ వచ్చేసిందండి. అదే, ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వైడ్ చేయడంలో మన గోడ కొంచెం ముందుకు. నేను లేని టైం చూసి నిన్ను అమాయకుని చేసి మున్సిపాలిటీ వాళ్ళు నా కొంప కొడుస్తారా? నేను వదల్లో తరతరాలుగా వస్తున్న ఈ ఇంట్లోంచి ఇటుక ముక్కగా తెలిసినా నేను భరించలేను. కట్లు ఇప్పగానే నీ మొహం చూద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళ అంతు చూస్తాను. కాఫీ తీసుకోండి మావయ్య. మంచి మంచినీళ్ళు కూడా ముట్టను. టెన్షన్ పడకు తాతయ్య, నరాలు దెబ్బతింటే కళ్ళకు ప్రమాదం. రా, ముందు కూర్చో. ఏంటో యాదవ లైఫ్, యాదవ లైఫ్ అని. కంటి టెన్షన్ తగ్గింది కదా అనుకుంటే ఇంటి టెన్షన్ పట్టుకుంది.